Welcome to Telugu Quotations. Please subscribe. ప్రాణాలు తీసే విషపురుగులకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, కానీ మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చేయాల్సింది చేసి బయటకు వచ్చి మాత్రం నీతులు చెబుతాడు. ఇదో మాయాలోకం బాబు. మన బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. నీ చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి, నీ చిన్న మాట చాలు పెను యుద్ధాలను ఆపడానికి, నీ చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి, ఒక మంచి స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి. సంపాదన లేని మగవాణ్ణి, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు ఈ లోకం. మూర్ఖులతో వాదన, బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు నీరుని ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు, ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. నిన్న అనుకున్నది సాధించలేకపోయానని బాధపడవద్దు, నీకోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు. నిజాయితీగా ఉండటం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. నువ్వేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు, ఒకరేమిటి అన్నది నీకు తెలియాలంటే సహాయం అడిగి చూడు. మనం చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. గెలుస్తానని నమ్మకం నీకున్నప్పుడు ఓడిపోతానని ఎందుకు భయపడతావు? భయం నీ బలహీనత కాకూడదు, ధైర్యం నీ బలం అవ్వాలి. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చినది ప్రతీది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో ఆ దేవుడు అదే ఇస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.